హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిఎం కిసాన్ 18వ విడత పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవ్వరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అలాంటి వారు కంపల్సరిగా పిఎం కిసాన్ 18వ విడత పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా చిన్న వీడియో. సో ఫ్రెండ్స్, కంపల్సరిగా రైతులు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే రైతులకు అర్హత పొంది ఉండి డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడట్లేదో అలాంటి వారు కంపల్సరిగా ఈ విధంగా మీరనేది కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, పిఎం కిసాన్ 18వ విడత పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కంపల్సరిగా పొలం పట్ట లేదా పోడు పట్ట, పోడు భూమి వ్యవసాయం ఇప్పుడు కొత్తగా పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, జగన్ సర్కార్ అనేది అలా పోడు పట్ట జెరాక్స్ కానీ పొలం పట్ట జెరాక్స్ కానీ మీ పేరుతో గవర్నమెంట్లోని రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇలా అయిన పట్ట జెరాక్స్ ఒకటి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఉండాలి. సో ఫ్రెండ్స్, తర్వాత ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలి. ఆధార్ కార్డు పైన మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది రాయండి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ పిన్ చేసి మీరైతే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో కానీ ఈ జెరాక్స్లు అనేది ఇచ్చిన తర్వాత వారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతు ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు డబ్బులు తీసుకోలేదో అలాంటి రైతులు కంపల్సరిగా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మంచి అప్డేట్తో కలుద్దాం.